प्रजा संग्राम यात्र सदर्भंग सभा सभाध्यक्षता वह गौरवनील पेद्दलु भारतीय जनता पार्टी जिला अध्यक्षुरालु श्रीमती डाक्टर रमादेवी गारु मी अंदरि अभिमानायकुडु ना अभिमान नायकुडु गौरव पार्लमेंट सभ्युलु श्री सोयं बाबुराव गारु माजी पार्लमेंट सभ्युलु भारतीय जनता पार्टी जातीय कार्मिक सभ्युलु मा अन्ना नडिपिंचे मा अन्ना विवेक वेंकटस्वामी गारु अदे विधंगा भारतीय जनता पार्टी राष्ट्र उपाध्यक्षुलु ई यात्र सहप्रमुख इवा याब निजर्ग पूर्ति खानापूर् अड़पेन तरह इकने माला 100 किलोमीटर पूर्त नूट 100 रोज दाटना इंता नि रोजना नूट 12 रोज पूर्त 110 रोज पूर्त अट यात्र दिग्विजय मुंबई मनोहर रेड्डी गारी अदे विधि अंदर अभिमानक इपड़का चपट पट पट्टी माजी पार्लमेंट सभ्युलु श्री राठौर रमेश गारिकी मी अंदरि इंगो अभिमान नायकुडु मा हरिनायक गारिकी गौरव जेडपीटीसी सभ्युरालु भारतीय जनता पार्टी नायकुरालु मा अक्क दानु नायक गारिकी अदे विधंगा गौरव जेडपीटीसीलु मा पुष्पलतक्क गारिकी मा रघुनाथ गारिकी अदे विधंगा सट्ल अशोक गारिकी रितेश राठौर गारिकी पार्लमेंट कन्वीनर भूमय गारिकी पेद्दपल्ली जिला इंचार्ज रावुल रामनाथ गारिकी जिला सह इंचार्ज मैनम महेश गारिकी असेंबली कन्वीनर राजशेखर गारिकी अदे विधंगा इंत मंची सभनु एर्पडिसिनटि पट्टण अध्यक्षुलु संतोष गारिकी इंत स्टेज मीद अंदरिकी मा पायल शंकरन सपल कोट्टारु कोनि गट्टिगा ఈ వేదిక మీద పెద్దల మావళ్ళు ఏమనుకోరు చాలా మంచోలే అందరు సపోర్ట్ కొట్టి గట్టిగా వేదిక మీద అందరికి ప్రతి ఒక్కరికి మీకు కూడా రెండు చేతులతో దండాలు పెడుతున్నాను గింత పెద్ద నాన్న బీజమైన వాళ్ళ పనే అది కదా కొట్టాడతారు అలా పేరు తీసుకోద్ది ఇక ఇప్పుడు అన్ని మాట్లాడినరే అన్ని అన్ని హామీలు పూర్తయినాయట కదా పూర్తయ్యా సదర్ బట్ పూర్తి కావాలన లేదా ఇక్కడ బీజేపీ గెలిస్తే పూర్తి అవుతదన్న కాలవలకు నీళ్ళు రావాలి కదా పూర్తి కావాలి కదా బీజేపీ గెలవాలన్న కుట్టి రిజర్వాయర్ పూర్తయింది అన్న కావాలన్న అన్న బీజేపీ గెలవాలన లేదా గంగాపురం బ్రిడ్జ్ పూర్తి కావాలన్న కట్టాలి ఏ పార్టీ రావాలి పసుపులో ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకపోయింది అన్న పైసలు కొట్టుకపోయింది పైసలు కట్టక అది పూర్తిగా ఉన్నా లేదా ఏ ప్రభుత్వం రావాలి ఇక్కడ ఏం గెలవాలి డిగ్రీ కాలేజ్ కావాలి నాన్న ఇస్పెట్ రాదే టీఆర్ సోలు ఏదో పెట్టుకున్నారు పాపం ఇస్పెట్ వద్దుది డిగ్రీ కాలేజ్ మరి టీఆర్ఎస్ దోసుకోవద్దా అన్న మీరు వారికి అవకాశమే లేదా కావాలన్న కాలేజ్ కావాలనే కదా ఏ పార్టీ గెలవాలి పక్కానా ఆర్డీఓ కార్యాలయం కావాలన్నా ఇడా ఏ పార్టీ గెలవాలి పక్క రోడ్లు కావాలి అన్న రాంగరంగత దుమ్మంతా ఇప్పుడు ఎప్పినా మొత్తం దుమ్మే మా ముఖాలు మారు నేను బండి సంజయనే నేనే గుర్తువార్తలు రేది గుర్తువార్తలు పౌడర్ ఉంది అంతా అది పౌడర్ దుమ్మంత తట్టినది అసలే పైన బొచ్చు లేదు నాకు ఇంకా దుమ్ము ఏర్పడుతుంది నాకు నేను బండి సంజయ్ గుర్తువట్టరు కదా గింత దుమ్ము వార్త ఎట్లా బతుకుతుంది నాకు అర్థం కాదు భయపడుతుంది అనుకుంటాడానికి భయపడుతుర్రా ఇవన్నీ మరి గిన్ని రోలే గెలిపిస్తారు టీఆర్ఎస్ వాళ్ళను అడగాలని లేదన్న ప్రశ్నించడానికే భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నామన్న ప్రజల లోపల చైతన్యం కలిగించడానికి ప్రజల లోపల ఆలోచన కల్పించడానికే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రజల బాధలు తెలుసుకోవడానికి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి భరోసా నింపడానికి ఆత్మవిశ్వాసం నెలకొల్పించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మీకు వివరించడానికి ఈ మూర్ఖత్వకు ముష్టి పాలనకు నియంతృత్వ నిజాం పాలన అవినీతి కుటుంబ పాలన చేస్తున్నటువంటి అరాచకాలను అవినీతిని
మీకు వివరించడానికే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుందన్న మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు హామీ ఇచ్చిన నిన్నోడు అంటున్నా టిఆర్ఎస్ మొరుగుతారు కుక్కలెక్క మొరుగుతారు అప్పుడప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అన్ని కలుతున్నారు అన్ని పడుతున్నాయి తర్త ఏ జరుగుతున్నాడు నిర్మల్లో బండి సంజయ్ మీటింగ్ పెట్టించినాక అన్ని దర్శనాయి ఏం భయం తప్పు చేస్తే భయం ఎందుకే ఏం చేయలే వాళ్ళు ఏం చేయలే కాబట్టి ఏం చేసినా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అంటున్నాడ చేయడానికి పీకడానికి వచ్చినాం నీ నాయకుడు ఏం బిచ్చ తాగిమంటున్నాడా పాముడు తాగుతాడు పగద్దీపంలో తాగుతాడు అక్కడిక్కడ తాగుతాడు తప్ప ఏం చేయడు మేము మొదటి ప్రజా సంగ్రామ యాత్ర పూర్తయిన తర్వాత పేదోళ్ళందరికీ ఉచిత విద్య ఇస్తాం ఇయ్యాలలేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్కా ఉచిత విద్య పేదలకు అందిస్తాం పక్కా అని చెప్పన్నాం ఉచిత వైద్యం అందిస్తామన్నాం పక్కా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడ లేని పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చినాం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడానికి ఫసల్ బీమా లాంటి సంక్షేమ పథకాలను పక్కా అందిస్తామని చెప్పినాం ఇవన్నీ చెప్పినాం మరి చేసేది చెప్పినామన్న మరి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం బిక్కిండో ఏం పొడిచిండో ఆ తీసిపారకని చెప్పనా లేదా ఏం చెప్పాడు తెల్లారులేస్తే మోడీ గారు తిట్టుడే తెల్లారులేస్తే మోడీ గారు తిట్టుడు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుడు టైం పాస్ చేసుడు సార్ లేవలే ఇంకా లేచే టైం కాలే 90 ఎప్పుడవే ఫుల్గా వచ్చింది లెక్క ఫుల్ వితౌట్ సోడా చంపుతాడు బాగా చంపుతాడు మళ్ళా ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాక పొద్దున్న దాకా కూడా వంటలేదట అన్న కవితక్క ఏం దంద చేసిందే సారా దంద చేసిందా లేదా చేసిందా లేదా ఎంక్వైరీ జరపలేదా మా అక్కలు చెప్పాలి ఆగ 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 అక్క సారదంత దొంగ సారదంత చేసింది అక్క పట్టుకపోన లేదా ఎక్కడి పైసలు ఇవి ఎక్కడి మన ఏంటి ఎక్కడి మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అన్న వచ్చినా ఒక్కరికి ఒక్కరికి మరి మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిమని పైసలు ఇస్తే చంపుకుంటారు పొట్టుపోటు మీకు డబుల్ బెడ్రూమ్ కొట్టేయడానికి పైసలు లేవటక్క మీకు పిల్లలకు ఉద్యోగాలు వేయడానికి పైసలు లేవట మీకు నిరుద్యోగ వృత్తి చేయడానికి పైసలు లేవట మీకు జాగాలు కొనియడానికి పైసలు లేవట మీకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవట మీకు దళిత బంధు ఇవ్వడానికి పైసలు లేవట పోడు భూముల కోసం పట్టాలు ఇవ్వడానికి పైసలు లేవట రోడ్ లేయడానికి పైసలు లేవట ఇవాళ మిషన్ బగ్గి మురుకు నీళ్ళు తీసి మంచినీళ్ళు ఇవ్వడానికి పైసలు లేవట దేనికి పైసలు లేవట కానీ పైసలు మన బతుకులు బికారైపోయినాయి మన సమస్యలు సమస్యలకు ఉన్నాయి మన పైసలన్నీ తీసుకుపోయి దొంగ సంద దొంగ సారా దంద చేయడానికి మాత్రం లక్ష కోట్లు పెట్టుబడి వచ్చిన ఒక ఆడమే దేశం మొత్తం అవుతున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఇవి బతుకు ఈ బతుకే బతుక కేసీఆర్ బతుకు ఏ బతుకురా ఈ బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసిరన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఒక మహిళ ఆడ పుట్టుక పుట్టి ఈ దొంగసారాదండ యేసుడన్న పేదల ఉసురు ఓసుకొని పేదల రక్తం తాగి పేదలు తెలంగాణ రాష్ట్రంలో కష్టాల్లో ఉంటే కేసీఆర్ కుటుంబం మాత్రం లక్ష కోట్లు పెట్టి దొంగసారా దండ వేస్తే ఎట్లా భరిస్తురో చెప్పి దేశమంతా ఇతర రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తే తెలంగాణ వాదులుగా తెలంగాణ పౌరులుగా తల దించుకోవాలన్న పరిస్థితి అన్న భరిద్దామా అన్న దీన్ని ఇప్పుడు విచారణ జరుపుతానట విచారణ జరిపితే మనమందరం అట ఖానాపూర్ చౌరస్తాలో లేచి ధర్నాలు చేయాలట చేస్తారా అన్న చేస్తారా అన్న అక్క మీరట ఒక మహిళను అరెస్ట్ చేస్తారా ఒక మహిళ మీద కేసు కడతారా అని మీరు అందరూ ఏడ్చుకుంటూ మహిళను ఇష్పెట్టాలి అంటారా చేద్దారా అక్క మీరు చేస్తారా అక్క కేసీఆర్ ప్లాన్ చేసిందన్న కేసీఆర్ ప్లాన్ చేసాడు నా బిడ్డను గుంజుకపోవాలి గుంజుకపోతే మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నానా ఇప్పటికే మోసపోయినామన్నా ఇప్పటికే అన్యాయం గురమైపోయినామన్నా కనీసం ఏమి స్కీమ్లు ఇవ్వకుండా ప్రజలు మోసం చేస్తున్నానా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పాని షాపు నుంచి పరిశ్రమల వరకు పైసలు కమిషన్ చంపుడు ఎదా రాజా తదా ప్రజ ముఖ్యమంత్రి ఎట్లనో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎట్లనే
వాళ్ళ మంత్రులంటనే రెండు పెట్రోల్ బంకులేట వాళ్ళకి రెండు డిగ్రీ కాలేట వాళ్ళకి రైస్ మిల్లు వాళ్ళకి పాన్ షాపులు వాళ్ళకి ఆ ఇస్కదన్న కామన్ పబ్బలకు ట్రాక్టర్ షోములు సబ్సిడీ ట్రాక్టర్లు వాళ్ళకి దళిత బంధు కమిషన్లు వాళ్ళకి రోడ్లు వేస్తే కమిషన్లు వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కమిషన్లు వాళ్ళకి ప్రాజెక్టులు క్యాంపులు ఏది కట్టినా కమిషన్లు వాళ్ళకి ఇలా అన్ని పైసలు వాళ్ళకు సమస్యలు మాత్రం మనకు ప్రతి పైసా కేంద్రం ఇస్తుందన్న ముఖ్యమంత్రి ఏమి ఇస్తలేడు మనల్ని మోసం చేస్తుందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పైసా ఇల్లు నిర్మించమని మోడీ గారు పైసలు ఇస్తే ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసిందన్న అడిగాల మీరందరూ మీరు కష్టపడి ఓట్లేసిరు ఇష్టపడి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓట్లేసిరు అదే ప్రశ్నించడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం ఇక్కడ గెలిచిన శాసన సభ్యులు గాని ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిలు గాని పోవాలే ముఖ్యమంత్రి ప్రగతి బోధకర్ పోవాలే సార్ మా నియోజకవర్గంలో మా ఖానాపూర్ నియోజకవర్గంలో మమ్మల్ని ప్రజలు కష్టపడి ఓట్లేసి గెలిపించారు సార్ మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్ ఇయ్యకుంట ఊర్లకు రానిస్తలేరు సార్ అని ప్రశ్నించే దమ్ము ఇక్కడ నాయకులకు ఉందా ఒక్కసారి ఆలోచన సార్ మా తమ్ములకు ఇంటికో ఉద్యోగం ఇస్తానో సార్ నువ్వే నిరుద్యోగ వృద్ధిస్తానో సార్ ఇక్కడ ఉద్యోగం లేక గల్ఫ్ దేశాలకు పోయి బతికే పరిస్థితి సార్ ఎందుకు పోతున్నాం సార్ ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సార్ ఇంటికో ఉద్యోగం ఇయ్యాలి సార్ అని చెప్పి ప్రగతి భవన్ ప్రశ్నించే దమ్ము ఇక్కడ నాయకులకు ఉందా అన్న ఒక్కసారి ఆలోచన సార్ రైతుల ఉసురు పోసుకుంటుంది సార్ ఇలా కిలోకు ఒక్క బస్తాకు 5 కిలోల తాలు పేరుతో తేమ పేరుతోని మోసం చేస్తుడు సార్ కమిషన్లు దుబ్బుతుంది సార్ రైస్ మిల్లను కంట్రోల్ చేయండి సార్ రైతులను నాశనం చేయకుండా సార్ రుణమాఫీ చేయండి సార్ చెప్పి అడిగే దమ్ము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా ఒక్కసారి ఆలోచించండి అన్న అన్ని సమస్యలే అన్న అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం వచ్చిందన్న మోడీ గారు వేస్తున్నారు పైసలు లైట్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు పోల్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు రోడ్ల పైసలు మోడీ గారు వేస్తున్నారు కమ్యూనిటీల పైసలు మోడీ గారు వేస్తున్నారు రైతు వేదిక పైసలు మోడీ గారు వేస్తున్నారు ప్రకృతి వనం పైసలు మోడీ గారు వేస్తున్నారు హరితహారం చెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు శ్మశాన వాటిక పైసలు మోడీ గారు ఇస్తున్నారు ధాన్యం పైసలు మోడీ గారు వేస్తున్నారు ధాన్యం కొనుగోలులో సుతిల్ తాడు పైసలు మోడీ గారు వేస్తున్నారు గోనె సంచి పైసలు మోడీ గారు వేస్తున్నారు లేబర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు ట్రాక్టర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు లేబర్ పైసలు మోడీ గారు వేస్తున్నారు అక్కడ పనిచేసే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ పైసలు మోడీ గారు వేస్తున్నారు కేసీఆర్ బ్రోకరిజం చేసినందుకు బ్రోకరిజం కమిషన్ కూడా మోడీ గారు వేస్తున్నారన్న నేషనల్ హైవే పేరుతో రోడ్లు వేస్తున్నాం గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం ఇలా నీళ్లు ఇస్తున్నాం అన్ని పైసలు మోడీ గారు ఇస్తే ఇలా కేసీఆర్ ఏమిచ్చిండో ఇంతవరకు ఏమి చెప్తలేడన్నా ప్రతిసారి మోడీ గారు తిట్టడమే తెలంగాణ సెంటిమెంట్ తోని మనల్ని మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలంటారు మీరందరూ అందుకే తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలన్నా పేదల రాజ్యం రావాలన్నా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో 27 మంది బీసీలను 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అన్న 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న 8 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న ఇలా అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 5 లక్షల కోట్లు అప్పు చేసిండన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా గెలుస్తాడట గెలిస్తా ఏం చేస్తాడన్నా మళ్ళా 5 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తాడన్న ఇలా ప్రతి సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతుండన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఒక్కొక్కరి పేరు మీద 120 వేల అప్పు చేసిండన్న మీ మిన్నే కాదు మీకు పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా 120 వేల రూపాయలు
అప్పుజేసి చిప్ప చేతికి చూడని మూర్ఖుడనై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ ప్రజా సమస్యలను గాలికొలేసి ఆయన బిడ్డను కాపాడడం కోసం రోజు బిడ్డ అయిన మీద ఎవరు ఏడుస్తుంది ఆయన బిడ్డ మీద ఎవరు ఏడుస్తారు ఏడ్చి ఏడ్చి బిడ్డ మీద చర్యలు తీసుకోదట సిగ్గుండాలే మా అఖిల భారత సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారన్న ఆయన ఒక ప్రచారక్ ఆయనకు కుటుంబం ఇప్పటి నా కుటుంబాన్ని ఒప్పించి దేశం కోసం ధర్మం కోసం వచ్చిండు ఆయనకు బ్యాంక్ అకౌంట్లు అవసరం లేదన్న ఫామ్ హౌస్ అవసరం లేదు ఈ పైసలు అవసరం లేదు కేవలం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఎట్లా కష్టపడి పనిచేస్తుండో ఈ తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలని మోడీ గారు కష్టపడుతున్న తరుణంలో అలాంటి కార్యకర్తలను తయారు చేయడానికి బిఎల్ సంతోష్ గారు లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం కష్టపడి పూర్తి సమయానికి ప్రచారకులుగా పనిచేస్తుంటే ఓర్వ లేక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేసి కేసులు బనాయించే ప్రభుత్వ ప్రయత్నం చేస్తే నిన్న కోర్టు కేసే కొట్టేసిందన్న అవినీతన్నవు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా దొరకకుండా ఏ విధంగా అవినీతి అంటున్నావని చెప్పి కేసు ఎఫ్ఐఆర్ నే కొట్టేసింది ఇలా ముఖ్యమంత్రి చెంప చెల్లు మన విధంగా కోర్టు తీర్పిచ్చిందన్న నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ డ్రగ్స్ కేసు ఏమైంది హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది బెంగళూరు డ్రగ్స్ కేసు ఏమైంది తీస్తున్న బిడ్డ రీఓపెన్ చేసా రీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే నీ కుటుంబం హస్తం పక్కా ఉంది నీ కుటుంబం హస్తం ఉంది డ్రగ్స్ దండ చేసేది నీ కుటుంబ సభ్యులే బెంగళూరులో బెంగళూరులో డ్రగ్స్ దందాలో ఇరికింది నీ శాసన సభ్యులే కేసును మూసేసే ప్రసక్తి లేదు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు సిట్ రిపోర్ట్ ఏమైంది డ్రగ్స్ సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది నయీమ్స్ కేసుకు సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది ఇవన్నీ తప్పకుండా తీస్తాం అన్న కేసీఆర్ సంపాదించిన ఆస్తులు కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తులు తీస్తే మీ ఖానాపూర్ నియోజకవర్గం అంతా కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా అద్దం లెక్క మెరిపించన్న అద్దం లెక్క మెరిపించట్లన్న ప్రాజెక్టులు పూర్తయితాయి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న కేసీఆర్ మీద విచారణ పక్క జరపాల్సిందా జరుపుదామా లేదా అందుకే అవకాశం మీరన్న ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండిన్న అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిందన్న ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ ఖానాపూర్ గడ్డ మీద ఈ ఖానాపూర్ గడ్డ మీద కాశాయపు జెండా రెపరెపలాడించే ప్రయత్నం మీరు చేయండి భారతీయ జనతా పార్టీ కాశాయపు జెండా అంటేనే కొంతమంది భారతీయ జనతా పార్టీ మతతత్వం అంటున్నారు ఇక్కడుండే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే పార్టీ 80% హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని ఇంతవరకు కించపరచలేదన్న కించపరిచే ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదన్న అరే వాళ్ళు లుచ్చా ఫాల్ట్ గాళ్ళారా ఈ గడ్డ మీద శ్రీరాముని పల్లకి సేవ జరిపితే కొంతమంది దాడులు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టకుండా నా హిందూ యువకుల మీద దాడులు పెట్టినటువంటి సందర్భంలో ఎవడు మాట్లాడిందన్న ఇది 5% ఉన్నోనికి మాత్రం 5 ఎకరాల జాగ ఇస్తారు 80% ఉన్న హిందువులు శ్మశాన వాటిక కోసం అడితే చివరకు చచ్చిపోయిన శవాలను కూడా ఊరోతలుగా ఆలబెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎట్లా భరిస్తున్నారన్న మీరు ఎందుకు భరిస్తున్నారన్నా భరిస్తారా అన్న యుద్ధం చేయని మీరు మీ కండగా భారతీయ జనతా పట్టున్న 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ మారాలన్నా బీహార్ లో ఆలోచించండి బీహార్ లో 10% ఉన్నాడు 5 సీట్లు గెలిచిండు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 80% ఉన్న హిందువులు కులాలను పక్కబెట్టి వర్గాలను పక్కబెట్టి ఓటు బ్యాంక్ మారితే 7కు 7 అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు గెలవమో ఎందుకు గెలవద్దో ఒక్కసారి ఆలోచన అన్న ఇలా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేస్తే ఇలా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం భయపడమన్నా నా ఆలోచన ఏంటన్నా హిందూ హిందూగా ఉండాలి చచ్చిపోయేవారు కూడా హిందూ హిందూగా ఉండాలి మత మార్పులు జరగద్దు లవ్ జిహాది జరగద్దు మత మార్పులు జరగద్దు ఎవరి మతమైనా హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరి మత ఆచారాలకు అనుగుణ వాళ్ళు వివరించాలి భారతీయ జనతా పార్టీకి ఏ ఇబ్బంది లేదు
కానీ ఇదే అదనగా భావించి హిందూ యొక్క సహనాన్ని పిరికితనంగా భావిస్తే హిందూల ఆలోచన తప్పుగా భావిస్తే హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే నా దేవుళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తే నా సనాతన ధర్మాన్ని నా సంస్కృతి సంపదలను కించపరిచే ప్రయత్నం చేస్తే ఊరుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తించాలి ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ మైనార్టీ సంతృష్టీకరణ విధానాలు అవలంబిస్తూ హిందూ సమాజాన్ని హేళన చేస్తూ హిందూ సమాజాన్ని చులకన ఉంచితే భరించే స్థితిలో హిందూ సమాజం లేదన్నా అందుకే మీకోసం పనిచేస్తున్నామన్నా మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నా మీ అందరి బాగు కోసం పనిచేస్తున్నామన్నా ఈ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుందన్నా మీ సమస్యల కోసం మేము ఫైట్ చేస్తే ఇదే కానపులు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మా యువమోర్చ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని గుర్తుంచుకోరన్నా రైతుల కోసం కొట్లాడుతున్నాం నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతున్నాం మహిళల కోసం కొట్లాడుతున్నాం ప్రజల కోసం మేము కొట్లాడుతున్నాం మేము కొట్లాడుతుంటే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు మీ కష్టాలు తీర్చడానికి మేము కొట్లాడితే లాఠీ చార్జ్ చేస్తున్నారు నాన్ అవైలబుల్ కేసు పెడుతున్నారు ఇలా సాక్షాత్తు నన్నే జైలుకు పంపినన్నా కేసీఆర్ అంటుండట బిడ్డ బండి సంజయ్ కేసీఆర్ జైలుకు పంపుతానడు నేనే బండి సంజయ్ని జైలుకు పంపినని రాక్షస్థానందం పొందుతుంటాట కేసీఆర్ బండి సంజయ్ జైలుకు వెళ్ళి ధర్మం కోసం ఉద్యోగ ఉపాధ్యాయుల వర్గం కోసం జైలుకు వెళ్ళి కేసీఆర్ బండి సంజయ్కి జైలు కొత్త కాదు 5 సంవత్సరాలు 7 సార్లు దేశం కోసం ధర్మం కోసం జైలుకు వెళ్ళాడు నేను కేసీఆర్ లెక్క కేసీఆర్ బిడ్డ లెక్క సహారా కేసులో ఇతర కేసులో స్కామ్లు వంది కమిషన్లు పొంది కమిషన్లు దొబ్బిపై సారా కేసులో డ్రగ్స్ కేసులో దొంగదందాలు లంగదలేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా కోర్టు జైలు కోలేదన్నా జైలు కోడని కూడా సిద్ధమే అన్నా మీరందరు ధైర్యంగా ఉండనన్నా ఈ కేసీఆర్ ఇప్పటి నుంచి యుద్ధం సాడేసినన్నా ఆ యుద్ధానికి మనం సిద్ధమా కాదా సిద్ధమా కాదా భయపడతారా అన్నా జైళ్లకు భయపడతారా లాఠీ దెబ్బలకు భయపడతారా పోలీస్ కేసులకు భయపడతారా నాన్ అవైలబుల్ కేసులకు భయపడతారా రౌడీ షీట్లకు ఉపయోగిస్తే భయపడతారా ఒక్క సంవత్సరం పాటు టైం ఏంటన్నా పూర్తి సమయం ఏంటన్నా ఈ జోష్ ఇప్పటికే పరిమితం కాదు ఈ జోష్ ఈ గడ్డ మీద కాశాబు జెండా ఎగరే వరకు భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద గెలిచే వరకు మీరు కష్టపడి సమయం ఇచ్చి పనిచేయండి ఇంత జోష్ ఇంత వాతావరణం నాకు ఈ ర్యాలీ చూస్తుంటే ఈ జోష్ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ విజయోత్సవ ర్యాలీలాగా కనబడుతుందన్నా ఇది నేను ఊహించలేనా ఇంత జోష్ ఉంటుందని ఊహించలేనా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందన్న ఇంత జోష్ ఇంత ఈ కారణం ఏందన్నా కేసీఆర్ అబ్బో దొరక కేసీఆర్ కొరిక తట్టున్నారు మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం పలికిన ఈ ప్రాంత వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే యాత్ర ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్